యేసుని নূর ప్రేమ చెను నానేస్తమా తెలుసుకో యేసు నీ కై మరణించె ని జీవితం పలువైనది కేనాడ ఏ మారుకు క్రైస్తవుని పైనమనే యాజాతమిక కార్యక్రమానికి మరొకసారి మీకు స్వాగతం చెప్తా ఉన్నాను గత రెండు వారాలుగా దేవుని యొక్క నిరంకుశమైన లక్షణాలు ఏంటో గుణాలు ఏంటో మనం చూస్తా ఉన్నాం మొట్టమొదటిగా ఇమెన్సిటీ అని అపరిమితత్వం అని దాని తర్వాత ఇటర్నిటీ అని నిత్యత్వం అని రెండు సత్యాలను మనం నేర్చుకుంటా ఉన్నాం దేవుని యొక్క మిగతా గుణాలని నిరంకుశమైన అబ్సల్యూట్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం మూడవదిగా ఇమ్యూటబిలిటీ అంటారు అంటే అన్చేంజబుల్నెస్ అని అంటే స్థిరమైన మార్పు లేని అని అంటే దేవుని యొక్క తత్వం కావచ్చు ఆయన యొక్క గుణాలు కావచ్చు దేవుని యొక్క ఆలోచన కావచ్చు దేవుని యొక్క చిత్తం కావచ్చు ఇవి ఏవి కూడా ఎప్పుడు ఎన్నడు మారవు అన్న సత్యాన్ని మన వాక్యంలో తెలుసుకోవాలి మీరు గమనించండి పరిశుద్ధుని యొక్క తెలివి వివేచనకు ఆధారం అని చెప్పి దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మనం సరైన వివేచన తెలివి కలిగి ఉంటామనే సత్యాన్ని మనం గత రెండు వారాలుగా మనం పరిశీలిస్తూ ఉన్నాం మనం దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుని దగ్గరికి మనం వస్తున్నప్పుడు ఆ దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క తత్వం ఏంటో ఆ దేవుని యొక్క స్వభావం ఏంటో తెలియపరిచే దేవుని యొక్క గుణగణాలు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎటువంటిదో మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చూసాం చూడండి హిజ్ ఎసెన్స్ హిజ్ అట్రిబ్యూట్స్ హిజ్ కౌన్సిల్ అండ్ ఈవెన్ హిస్ విల్ అవి ఎప్పు కూడా అంటే ఆయన తత్వం కావచ్చు దేవుని యొక్క గుణం కావచ్చు దేవుని యొక్క ఆలోచనలు కావచ్చు దేవుని యొక్క చిత్తం కావచ్చు ఇవన్నీ ఇమ్యూటబుల్ అంటే స్థిరమైనవి మార్పు చెందనటువంటివి ఆయన గుణగణాలు కూడా ఆయన వలె ఎప్పటికీ ఫిక్స్డ్గానే ఉంటాయి అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలా చూడండి మనం కొన్ని వాక్యాల్ని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం సంఖ్యాకాండ ఇరవై మూడు అధ్యాయము పంతొమ్మిదో వచనం ట్వంటీ త్రీ నైన్టీన్ దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు దేవుడు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపడకు ఆయన నరపుత్రుడు కాడు పశ్చాత్తాపకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడు ఎందుకంటే మనం గమనించాలా ఈ దేవుని యొక్క గుణగణాలు అని మనం ఏదైతే చెప్తున్నామో ఈ లక్షణాలన్నీ కలుపుకుంటే దేవుడు అవ్వడు కానీ దేవుడు తన తత్వాన్ని తన స్వభావాన్ని మానవాళికి తెలియజేయడానికి ఆయన యొక్క గుణగణాల గురించి ఆయన యొక్క లక్షణాల గురించి వాక్యంలో రాయించాడు చూడండి దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎందుకంటే ఈ ఈ ఎపిసోడ్ చివరిలో దేవుడు పశ్చాత్తాపడం గురించి మనం కొన్ని సత్యాలను తెలుసుకోబోతున్నాం ఆయన పశ్చాత్తాపడడు మాట ఇచ్చి ఆయన చేయకుండా ఉండడు అని చెప్పి అక్కడ మనకి సంఖ్యాకాండంలో మోసే భక్తుడు రాస్తా ఉన్నాడు కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయము అధ్యాయము వచనం యహోవ ఆలోచన సదాకాలము నిలుచును యహోవ ఆలోచన సదాకాలము నిలుచును అంటే ఫర్ ఎవర్ హిస్ కౌన్సిల్ స్టాండ్స్ అని ఆయన ఆలోచన సదాకాలము నిలిచి ఉంటుంది దేవుడు ఒక ఆలోచన ఇచ్చి ఏదైనా పనిచేస్తే ఎప్పటికీ కూడా ఆ ఆలోచన మారదు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలా అట్లానే నూట రెండవ కీర్తన ఇరవై ఏడవ వచనం మనం చూద్దాం నీవు ఏకరీతిగా నుండి వాడవు నువ్వు ఒకే రీతిగా ఏకరీతిగా ఉండి వాడవు నీ సంవత్సరములకు అంతం లేదు నీ సంవత్సరములకు అంతం లేదు నీ సేవకుల కుమారులు నిలిచి వారి సన్నిధిని నిలిచిందుచబడును చూడండి దేవుని యొక్క ఆలోచన మొట్టమొదటి నుంచి ఏదైతే ఉంటుందో ఆయన సదాకాలం అదే నిలిచి ఉంటుందని దేవుళ్ళలో ఎప్పుడు మార్పు లేదని బైబుల్ సెలవిస్తూ ఉంటుంది నేను ఎందుకు ఇన్ని వాక్యాలు నేను తీస్తా ఉన్నాను అంటే దేవుడు కొత్త నిబంధనలో పాత నిబంధనలో చేసిన కార్యాలు కాకుండా దేవుడు ఏదో నూతనంగా కార్యాలు చేస్తున్నాడని పాత నిబంధనలు కాకుండా దేవుడు తన ఆలోచన మార్చుకుని కొత్త నిబంధనలో కొత్త కార్యాలు చేస్తున్నారని రకరకాల వాక్యోపదేశాలు ఈ మధ్య మనం వింటా ఉన్నాం కానీ బైబుల్ ఏం చెప్తుందంటే ఆయన సదాకాలము మార్పులేని దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది మనకి గ్రంథం మూడో అధ్యాయం వచనం యహోవానైనా నేను మార్పులేని వాడను గనుక యాకోపు సంతతి వారైన మీరును లేము కాలేదు చూడండి దేవుడేం చెప్తున్నాడంటే యహోవా ఆయన నేను వాడను కనుక చూడండి సంఖ్యాకాండం నుంచి మనం మొదలు పెట్టుకుంటా ఉంటే దేవుడు తన్ని తాను ఎలా బయలుపరుచుకుంటున్నాడో మానవులతో కానీ నరులతో కానీ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు తన యొక్క గుణగణాలని ఎలా చెప్తున్నాడో ఎందుకంటే గుణగణాలు మనకు తెలిసినప్పుడు మన దేవుడి మీద మనకు ఉండే విశ్వాసం కావచ్చు దేవుని గురించిన ఆలోచన అవగాహన కావచ్చు మన జీవితాల్లో జరిగే పరిస్థితుల యొక్క లేకపోతే పర్యవసరాలు కావచ్చు వీటి గురించి సరైన వివేచన కలిగి ఉంటాం యహోవాని నేను మార్పులేని వాడనని చెప్తున్నాడు పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచనం ఎందుకు ఈయన వచనాలు చదవాలి అంటే ఇది సత్యం అని స్థిరపరచాలంటే కనీసం ఇద్దరు సాక్షులు కావాలంటే అందుకే నేను మోర్ దాన్ వన్ విట్నెస్ ఒకటి కంటే అనేకమైన సాక్ష్యాలు మీ దగ్గర తీసుకురావడానికి ఇదే నేను ఇష్టపడుతున్నాను హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వచనం ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చయమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని తన సంకల్పము నిశ్చయమైనది తన ఆలోచన మారినటువంటిది ఆయన మారని దేవుడు చూడండి ప్రతిసారి దేవుడు తనలో ఏదేది మార్పు చెందదు ఏదేది అసలు ఎప్పటికీ మారదో ద క్వాలిటీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ దట్ ఆర్ ఇమ్యూటబుల్ అనేది దేవుడు వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు దేవుడు అంట మంకొకసారి ఉండే హెబ్రి పత్రిక పదిహేడు వచ్చిన ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని తన సంకల్పము ఆలోచన మాత్రమే కాదు దేవుని తత్వం మాత్రమే కాదు దేవుని యొక్క సంకల్పము ద వెరీ పర్పస్ ఆఫ్ ద లాడ్ అది నిశ్చలమైందని ఆ వాగ్దానం మనకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేయుటకు శరణాగతులైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచినం దేవుడంట ఆయన ఎటువంటి స్థిరత్వం కలిగిన వాడు తన ప్రజలకి చూపించాలని ఇష్టపడ్డాడంట ఇదే వాక్యాన్ని మనం గా కరెక్ట్ కరెక్ట్గా విభజించి చదవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానం మనకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఆగండి ఈ విధముగా తన సంకల్పము నిశ్చయమైందని కా కేవలం ఆయన సంకల్పము నిశ్చయమైందనే కాదు అది తన వాగ్దాన తన వాగ్దానం చేసిన వారికి దేవుడు చూపించాలని ఏం చేస్తున్నాడు తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి తాను అబద్ధం ఆడని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేయు చేపట్టుటకు ఆ శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు మనకి ధైర్యం కలగటానికి మన ఎదుట ఉంచిన నిరీక్షని మనం జాగ్రత్తగా పట్టుకున్నటానికి ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరిచను ప్రమాణము చేసి వాగ్దానాన్ని దృఢపరిచడం అంటే దేవుడు చేసిన నిబంధన కావచ్చు నూతన అంటే మానవాళితో ఈ నిబంధన వెనకాల దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే తన సంకల్పం నిశ్చ నిశ్చలమైనది మారినటువంటిది తన ఉద్దేశాలు మారినటువంటివి తన ఆలోచన మారినటువంటిది ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదని ఆయన ఎటువంటి దేవుడో ఎంత నిశ్చల అంటే ఎటువంటి స్థిరత్వము కలిగిన దేవుడో ఎటువంటి మార్పు లేని దేవుడు మనకు తెలియజేయడానికి దేవుడు తన వాగ్దానాల ద్వారా కావచ్చు తను చేసిన నిబంధనల ద్వారా కావచ్చు దేవుడు మనుషులు ఎదుట తను తాను బయలుపరుచుకుంటున్నట్టు వాక్యం సెలివిస్తుందండి హిస్ పర్ఫెక్షన్స్ హిస్ పర్పసెస్ అండ్ ఈవెన్ హిస్ ప్రామిసెస్ ఆయన చేసే పనులు ఉన్న పర్ఫెక్షన్ కావచ్చు సంకల్పం కావచ్చు దేవుడు చేసిన వాగ్దానాలు కావచ్చు అవి కూడా దేవుని వలె ఎప్పటికీ మార్పు చెందినటువంటివి అంటే దేవుడు చేసిన ఏ వాగ్దానం కూడా దేవుడు ప్లాన్ చేసింది ఏది కూడా నెరవేర్చకుండా ఆయన పశ్చాత్తాపడి మనసు మార్చుకునే వ్యక్తి అయితే మాత్రం కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది యాకో పత్రిక మొదట అధ్యాయం పదిహేడు వచ్చిన శ్రేష్టమైన ప్రతి ఈవూ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చును జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుంచి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయనూ లేదు గమనా గమనముల వల్ల కలుగు ఏ ఛాయనను లేదు అంటే దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఏ షాడో అని ఉంటుంది అంటే దేవుడిలో మార్పుకి సంబంధించిన కనీసం నీడ కూడా లేదంట చూడండి బైబుల్ ఎంత క్లియర్గా ఈ మాట చెప్తుందో దేవుడులో ఎటువంటి మార్పు లేదు దేవుని యొక్క గుణగణాల్లో ఎటువంటి మార్పు లేదు దేవుని యొక్క ఆలోచనలో కావచ్చు దేవుని యొక్క సంకల్పంలో కావచ్చు ఎటువంటి మార్పు లేదు ఆయన చంచలత్వము లేని గమనాగమనం వల్ల ఎటువంటి కనీసం ఛాయ కూడా అంటే షాడో కూడా లేదు అని బైబుల్ చెప్తా ఉంది గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్లీ గుడ్ అండ్ హోలీ ఆయన స్థిర స్థిరత్వము కలిగి అంటే మంచివాడుగా మరియు పరిశుద్ధుడుగా ఉన్నాడని ఆయన ఎందు ఎటువంటి ఛాయ మార్పుకి సంబంధించిన ఛాయ కూడా ఒరిజినల్ చేంజ్ కాదు కనీసం చేంజ్ సంబంధించిన ఛాయ షాడో కూడా లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది మోస భక్తుడితో దేవుడు మాట్లాడుతా ఏమన్నాడు అంటే నిర్గమకాండం మూడో అధ్యాయం పద్నాలుగు వచనంలో అందుకు దేవుడు నేనున్నవాడును అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పి మరియు ఆయన ఉండునను వాడు నేను వాడిని మీ వద్దకు నన్ను పంపినని ఆ నీవు ఇస్రాయేలీయలతో చెప్పవాలను సో దేవుడు ఎట్లా పరిచయం చేసుకుంటున్నాడు ఉన్నవాడు అనువాడు నేను లాస్ట్ లాస్ట్ టైమే చెప్పామండి దీన్ని ఎగో ఎమీ అంటారు గ్రీక్లోని ఆయన ఉన్నవాడు అనువాడు అంటే హీఈ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ సెల్ఫ్ లివింగ్ గాడ్ అని ఆయన ఉన్నవాడు అనువాడని దేవుడు ఏం చేశాడు అంటే తన గురించి చెప్పుకుంటా ఉన్నవాడు పంపించాడు ఆయన ఉన్నాడు ఆయనలో వర్తం వర్తమాన కాలము తప్పితే భవిష్య కాలము లేదు భూతకాలము లేదు ఆయన కాలానికి అతీతమైన వాడు మార్పుకు అతీతమైన వాడు ఆయన ఉన్నవాడు అని చెప్పి తన యొక్క లక్షణాన్ని తన యొక్క గుణాన్ని ఆయన పేరుగా మోసే భక్తులతో చెప్పడం మనం చూస్తూ ఉంటాం అలానే మొదటి సమయాల గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం గమనిస్తే కాబట్టి నీవు నా పాపమును పరిహరించి కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యోహోవాకు మొరుక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూహలు వేడుకొనను అందుకు సమూహలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవ ఆజ్ఞను విసర్జించి కనుక ఇస్రాయేలు మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్లిపోవాలని తిరుగుగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకునినందున అది చినిగిను అప్పుడు సమూహలు అతనితో ఇట్లే నేను నేడు ఏహోవా ఇస్రాయేలీల రాజ్యమున నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు మరియు ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడు దేవుడు ఏమంటున్నాడు సవులు రాజు తప్పు చేసినప్పుడు సమయలు రాజ్యాన్ని సవుల దగ్గర నుంచి తీసేసిన తర్వాత ఈ సమయలు దగ్గరికి మళ్ళీ సౌలు వచ్చి తన రాజ్యాన్ని మళ్ళీ మళ్ళీ రాజుగా అభిషేకించమని ఆయన రాజుగా స్థిరపరచమని ఆయన బతిలో ఆడుకుంటున్నప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే ఆయన అంగీపెట్టుకుంటే చినిగిపోయినప్పుడు సమయలు వెనక్కి తిరిగి ఏమన్నాడు చూడండి దేవుని గురించి దేవుని యొక్క తత్వం గురించి ఆయనకున్న మార్పు చెందని గుణం గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు మరొకసారి సమయోలు చెప్పిన మాటలు మనం చూద్దాం మరియు ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాడు ఇజ్రాయలుకి ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన అబద్ధమాడడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడు పశ్చాత్తాపడ్డు చూడండి ఆయన అబద్ధమాడు పశ్చాత్తాపడ్డు ఎందుకంటే ఆయన నరుడు కాదు అని సమయలు చాలా క్లియర్గా చెప్తున్నాడు అంటే నీకు ఛాన్స్ వచ్చింది యు హ్యాడ్ ఛాన్స్ ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు అది నిలబెట్టుకోవాల్సింది నీ ఛాన్స్ పోయింది దేవుడు రాజ్యం నీ చేతిలోంచి తీసేసి ఇంకొకరికి ఇవ్వాలని దేవుడు ప్లాన్ చేశాడు ఆయన ఆలోచన ఇంకా ఎన్నటికీ మారనిది అని చెప్పి సమయంలో ఇజ్రాయెల్ని కాసే దేవుడు నరుడు కాదని ఆయన అబద్ధం ఆడని ఆయన పశ్చాత్తాపడ్డని చెప్పి చాలా క్లియర్గా అక్కడ సౌలుకి సౌలు రాజుకి సమయాలు చెప్తున్న సత్యాన్ని మనం గమనించాల ఇది ప్రస్తుతం మనం జీవించే కాలంలో చాలా విలువైన సందేశాలండి చూడండి గ్రంథంలో కూడా మనం చూస్తే పద్నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో ఇటువంటి మాటలే మళ్ళీ మనకు కనిపిస్తాయి యశాగ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అధిపతి చూడండి ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును అండ్ ఇఫ్ గాడ్ మెంట్ దట్ థింగ్స్ విల్ హ్యాపెన్ నేను ఉద్దేశించినట్లు అవి నిశ్చయముగా అని దేవుడు అంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి ఆయన ఆలోచనలో మార్పు ఉండదు ఆయన తత్వంలో మార్పు ఉండదు మనుషులుగా మనం ఆరాధించే దేవుని యొక్క స్వభావాన్ని తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది ముఖ్యంగా మన క్రైస్తవులకు ఉంది అదే యశగ రంధు నలభై ఆరాధ్యాయంలో తొమ్మిది పదివచనాలు మనం చదివితే అక్కడ ఇంకొక అంటే దీన్నే బలపరుస్తాం మరి ఇంకో సత్యం మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటున్నాడు చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి దేవుడను నేనే వేరొక దేవుడు లేడు నేను దేవుడను నన్ను పోలినవాడు ఎవడునూ లేడు నేను దేవుడను నన్ను పోలినవాడు ఎవరును లేడు నా ఆలోచన నిలుచుననియు నా ఆలోచన నిలుచునని నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనవు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనయు చెప్పుకునను చెప్పుకొనను చూడండి నా ఆలోచన స్థిరంగా ఉంటుంది నా చిత్తం కూడా స్థిరంగా ఉంటుంది నా చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటాను పూర్వకాలం నుంచి జరిగిన వాటిని ఆలోచించండి దేవుడిని నేనే నాలో ఎటువంటి మార్పు లేదు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని యహోవ దేవుడు ఏషాభక్తుని ద్వారా ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈరోజు మాట్లా క్రైస్తవుడికి ఈరోజు మాట్లాడుతున్నాడు చూడండి ఎన్నో మన చుట్టూ మార్ మారుతా ఉన్నాయి మానవ జీవితాన్ని మనం చూస్తే మన జీవితం యొక్క పురోగతిని మనం గమనిస్తే మన చుట్టూ సమాజాన్ని కానీ మన చుట్టూ సంఘాన్ని కానీ చూస్తే ప్రతి ఒక్కటి మార్పు చెందుతూ ఉంటుంది అంటే ఐదు సంవత్సరాల క్రితం మనం వేసుకునే డ్రెస్సింగ్ కూడా ఐదు సంవత్సరాల తర్వాత మనం వేసుకునే డ్రెస్సింగ్లో కూడా తేడా వస్తుంది మనం తినే ఆహార పదార్థాల్లో లేకపోతే అలవాట్లో తేడా వస్తుంది మన ప్రవర్తనలో తేడా వస్తుంది మన మాటల్లో తేడా వస్తుంది మ్యాన్ అనేవాడు మనిషి అనేవాడు నిరంతరము మార్పు చెందుతా మానవ సమాజం అనేది నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి పౌరు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవదే రెండవ భర్చనంలో ఏమన్నాడంటే లోక మర్యాదల్ని అనుసరించక సంపూర్ణము ఉత్తమం అనుకూలమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మీ మనసు మారి నూతన పరచబడి రూపాంతరం చెందండి అని చెప్పి భక్తుడు రాశాడు ఎందుకంటే దేవుడు మార్పు చెందనివాడు సమాజం మారుతుంది కదా బయట పరిస్థితులు మారుతున్నాయి కదా ఇష్యూస్ మారుతానే కదా అని చెప్పి దేవుడు కూడా మారతాడేమో మారుతున్న సమాజాన్ని బట్టి దేవుడు కూడా మార్పు చెంది దేవుడు మనతో వ్యవహరిస్తాడేమో అనుకోవడం క్రైస్తవులుగా మన బుద్ధి తక్కువ తను గమనించండి నా జనులు జ్ఞానం లేకయ్యే చెరపట్టబడుతున్నారు నా జనులు జ్ఞానం లేకయ్యే నశించిపోతున్నారని గ్రంథం ఐదో అధ్యాయం పదమూడో వచనంలో కావచ్చు హుజియా గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో కావచ్చు దేవుడు వాక్యానుసారంగా సెలవిచ్చాడు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం యశు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యుల్ని పిలిచి ఎంతమంది అయితే విశ్వసించారో వాళ్ళు పిలిచి మీరు సువార్తని బూధిగంతల వరకు సువార్తని చాటండి ఎరుసలేము యోదయ సమరయాల్లో బోధిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండండి అని జనులను శిష్యులుగా చేయమని ఒకవేళ దేవుడు కమాండ్ ఇస్తే అప్పుడు వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులు లేవు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లేవు కదా అప్పుడు సమాజం ఇప్పుడు సమాజం వేరు కదా అప్పుడు ఆలోచనలు ఇప్పుడు ఆలోచన ప్రవృత్తి వేరు కదా పరిస్థితులు మారినాయి కదా అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో నిలబడి లేకపోతే సక్సెస్ఫుల్గా ఏదో ఒకటి చేస్తా బ్రతకడం అని బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అనుకుంటే దేవుణ్ణి అప్రోచ్ అవుతున్నాం మనం ఏ దేవుని దగ్గరకు వస్తున్నా మనం గమనించుకుని ఆ దేవునికి ఉన్న గొప్ప లక్షణాన్ని మనం గమనించుకోవాలి చూడండి గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ దేవుడు స్థిరమైన వాడు మార్పు చెందలేదు రెండు వేల సంవత్సరాల క్రితం లేకపోతే అంతకు పూర్వం భక్తుడితో నేను ఎవరిని పంపించాలో మా తరపున ఎవరు వెళ్తారని దేవుడు ఆలోచిస్తూ ఉంటే రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు దగ్గర కూడా దేవుడు అది ఆలోచిస్తూ ఉంటే యేసు ప్రభు నీతో నాతో మాట్లాడి నేను మనుషులు పట్టే జాలర్లుగా మీ లోకంలోకి పంపిస్తున్నాను దేవుడు మాట్లాడితే రెండు వేల సంవత్సరాల తర్వాత ఇక్కడ అంటే కాంపిటీషన్ పెరిగిపోయిందనో లోకంలో బ్రతికే తీరు పెరిగి మారిపోయిందనో జనులు ఆలోచించే ప్రవృత్తి మారిపోయిందనో దేవుడు నీతో నాతో వ్యవహరించే శైలి మారుతుంది అని మనం అనుకోవడం చాలా బుద్ధి పొరపాటు చూడండి దేవుళ్ళలో మార్పు లేదు దేవుని ఆలోచనలో మార్పు లేదు దేవుని సంకల్పంలో మార్పు లేదు దేవుని చిత్తంలో మార్పు లేదు అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ పర్పస్ అండ్ దట్ ఈస్ ప్రామిసెస్ విల్ నెవర్ చేంజ్ బట్ ఈస్ యాక్షన్స్ మే వ్యారీ అకార్డింగ్ టు అవర్ కాండక్ట్ దేవుడు తన ఆలోచన మార్చుకోడు దేవుడు తన ప్రవర్తనని మార్చుకోడు దేవుడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని మార్చుకోడు కానీ మనుషులతో ఆయన డీల్ చేసే పద్ధతిని మార్చుకుంటాడని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే నేను ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అనుకోండి నేను మా పిల్లలందరికీ అరే ఒక యాభై మంది పట్టే బస్సు ఒకటి వేస్తున్నాము ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ మేము ఎక్స్కర్షన్కి వెళ్తున్నాము మీరు ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్తామని నేను కాలేజీలో అనౌన్స్ చేస్తే కాలేజీలో వంద మంది ఉండొచ్చు నేను ఈరోజు ఆదివారం మూడు రోజుల తర్వాత అంటే సోమ మంగళ బుధవారం ఎక్స్కర్షన్కి వెళ్తాము ఈ లోపల ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళని నేను ఫ్రీగా తీసుకెళ్తాను యాభై సీట్లు మాత్రమే ఉన్నాయని చెప్తే దేవుడుగా అంటే ఆ ప్రిన్సిపల్ దేవుడు అనుకుంటే దేవుడుగా తన చిత్తాన్ని తన సంకల్పాన్ని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అంటే మూడు రోజుల తర్వాత ప్రిన్సిపల్గా నేను ఎక్స్కర్షన్కి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్తాను కానీ ఆ యాభై మందిలో ఉండాలో లేదో నిర్ణయించుకుని డెసిషన్ మాత్రం పిల్లల దగ్గర ఉంటుందన్న సత్యాన్ని మనం గమనించాలా అంటే దేవుడు ఆయన సంకల్పాన్ని మార్చుకోడు తన ఆలోచనను మార్చుకోడు తన విశ్వాసులకు అంటే మనుషులందరి కోసం ప్రాణం పెట్టాడు విశ్వాసాలను సిద్ధపరుస్తున్నాడు ఈ విశ్వాసాలు సిద్ధపరిన తర్వాత ఆయన తగిన సమయంలో వచ్చి వీళ్ళు పైకి తీసుకెళ్తాడు మిగిలిపోయిన వాళ్ళతో దేవుడు తీర్పు తీరుస్తాడని దేవుడు ఆలోచన ఒకటి చేస్తే ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉంటే దేవుడు అన్నటికీ మారడు కానీ ఆయన ఆలోచన సంకల్పం మారదు కానీ ఆయన మనుషులతో వ్యవహరించే విధానం మారుతుంది సి హిస్ హిస్ యాక్షన్స్ హువర్డ్సస్ మన పట్ల ఆయన వ్యవహరించే విధానంలో మార్పు వస్తుంది ఒక ఆయనలో మార్పు లేదు ఆయనలో మార్పు ఉండదు కానీ ఈ మార్పు ఎందుకు వచ్చింది మనతో వ్యవహరించే విధానంలో మార్పు ఎందుకు వచ్చింది అంటే మనము ఆయన మానట్కి ఆయన చిత్తానికి ఎలా లోబడతామో మన యొక్క విధేయతను బట్టి మన ఒక ఒబీడియన్స్ని బట్టి దేవుడు మనతో డీల్ చేసే విధానంలో మార్పు వచ్చిందేమో కానీ ఆయన సంకల్పంలో ఆయన ఆలోచనలు ఆయన తత్వంలో మార్పు రాదండి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు సంఘాన్ని పిలిచి మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరుడు తండ్రిని ఏదో అడుగుతారో మీకు అది అనుగ్రహించబడినట్లు మీరు వెళ్ళి ఫలించటకు ఆ ఫలం నిత్యం నిలిచినటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించానని యేసు ప్రభు చెప్తే ఇప్పటికీ కూడా సంఘంలో అదే మాట నిలబడుతుందని దేవుడు ఆశించిన ఫలాన్ని మనం ఆయనకి ఇవ్వడానికే మనం బ్రతుకుతున్నామని మనం గుర్తుపెట్టుకోవాలని మరి అయితే బైబుల్లో మూడు అధ్యాయ మూడు వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ దేవుడు పశ్చాత్తాపడు అనేంత ముందు మనం చదివిన వాక్యాలకి విరుద్ధమైన వాక్యం మనకు తెలుగు బైబుల్లో కనిపిస్తుంది ఆది కాండం అధ్యాయం ఆరో వచనం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనిను అప్పుడు యహోవా నేను సృజించిన సంతాపం సంతాపించేందుకు హృదయంలో నొచ్చుకున్నారన్నారు తెలుగులో ట్రాన్స్లేషన్ బాగుంది ఇంగ్లీష్ లో గాడ్ రిపెంటెడ్ అని ఉంది అట్లానే నిర్గమకాండము ముప్పై రెండు అధ్యాయము పద్నాలుగో వచనం అంతట యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడినను చేసేదనన్న కీడును గురించి సంతాపపడిను గాడ్ రిపెంటెడ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది యోనా గ్రంథము మూడో అధ్యాయము పదో వచనం ఈ నినేవారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేదనని తన మాట ఇచ్చిన కీడు చేయక మానేను చూడండి నొచ్చుకున్నాడు ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు ఇందాక మనం చదివిన దాంట్లో దేవుడు ఎన్నడు పశ్చాత్తాపడ్డాడు అనే మాట ఉంది అయితే ఈ ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్లో కావచ్చు తెలుగులో కావచ్చు ట్రాన్స్లేట్ చేసిన ఈ మూడు వచనాల్లో ఉన్న మాటగా ఒరిజినల్ భాషలో నఖామ్ అంటారు నఖామ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు అది చూసి బాధతో నిట్టూర్పు అంటే నిట్టూర్పు విడవడం అనేది మన తెలుగులో ఉంటుంది దేవుడంట వాళ్ళు చేస్తున్న పాపాన్ని చూసి దేవుడు నిట్టూర్పు విడిచాడంట అని ఒక అర్థమైతే ఇంకొక అర్థం ఏంటంటే వాళ్ళు చేస్తున్న పాపాన్ని చూసి నిట్టూర్పి విడిచి కీడుకి ప్రతిఫలముగా దేవుడు మేలు చేస్తున్నాడు అని ఆ నఖామ్ అనే మాట హీబ్రూ భాషలో మనకు అర్థాన్ని ఇస్తుంది అంటే దేవుడు తాను చేసిన పనికి ఎప్పుడు పశ్చాత్తాపడలేదు కానీ మనుషులు చేస్తున్న పనికి దేవుడు నిట్టూర్పు విడిచి ఆయన డిజపాయింట్మెంట్తో బాధపడ్డాడన్న సత్యాన్ని మనకు బైబుల్లో కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన బైబుల్ గ్రంథం రాసినప్పుడు ఇంటర్ప్రిటేషన్ గురించి నేను ఇంతకు ముందే చెప్పాను క్రీస్తు బండ ఉన్నాడు అంటే నిజంగా దేవుడు బండా అంటే దేవుడు బండ కాదు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును అంటే దేవుడికి రెక్కలు ఉంటాయా అంటే దేవునికి రెక్కలు ఉండవు కానీ అది దేవుని యొక్క ప్రేమని దేవుని యొక్క అక్క ఆ స్థిరత్వాన్ని తెలియజేయడానికి పర్యాయ పదాలుగా లేకపోతే దాన్ని వర్ణించడానికి వాడిన మాటలుగా మనం గుర్తుపెట్టుకోవాలి అట్లానే దేవుడు పశ్చాత్తాపడ్డాడు అంటే ఆయన చేసింది తప్పు అని చెప్పి దేవుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు వాళ్ళు చేస్తున్న పాపాన్ని చూసి దేవుడు నిట్టూర్పు విడిచాడని బైబుల్లో దానికి అర్థం మీరు గమనించండి దేవుడు ఎన్నటికీ మారేవాడు కాదు మన సమాజం మారితే మన సంఘాలు మారితే మన పరిస్థితులు మారితే చాలామంది పెద్దలు మాట సమాజం మారుతుంది కాబట్టి సమాజంతో పాటు మనం కూడా మారాలా అటువంటి మార్పు లేకపోతే మనకి కుదరదు అని చెప్పే మాటని ఈ వాక్యానుసారంగా మీరు ఆలోచించుకోవాలని గుర్తు చేస్తా దేవుడు మార్పు చెందడు ఆయన మారనివాడు ఆయన మాత్రమే కాదు ఆయన ఆలోచనలు కావచ్చు ఆయన చిత్తం కావచ్చు ఆయన సంకల్పం కావచ్చు ఆయన స్వభావం ఆయన తత్వం ఏది కూడా ఎప్పటికీ మారక నిశ్చలముగా స్థిరముగా ఉండేది అనేది మార్పు లేనిది అనేది అది ఇమ్యూటబుల్ అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అందరం కళ్ళు మూసుకుంటే దయచేసి ప్రార్థన చేద్దాం ప్రభా నీకు నాలుగు స్తోత్రాలు మారని దేవుడో ప్రభ గొప్ప దేవుడో ప్రభ నాన నీ దైవత్వాన్ని నాయినా నీ తత్వాన్ని నీ స్వభావాన్ని మేము అర్థం చేసుకోనక నాయనా ప్రభా నైనా మా జీవితాల్లో ప్రభా నీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి పాపాన్ని నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా మా పరిస్థితులు మారుతున్నప్పుడు మా సమాజంలోనైనా మారుతున్నప్పుడు మా చుట్టుపక్కల పరిస్థితులలో మార్పు కనిపిస్తున్నప్పుడు ప్రభా మేము కూడానైనా ఆ మార్పును బట్టి మేము కూడా మారుతా ప్రభా నన్న మా దైవత్వాన్ని నైనా మీ పట్ల మాకున్న నేను అవగాహన మార్చుకుంటూ ప్రభ జీవిస్తున్న మమ్మల్ని క్షమించినైనా లోక మర్యాదలు మేము అనుసరించక సంపూర్ణ ఉత్తమం అనుకూలమైన చిత్తాన్ని మేము వెతికి పరీక్షించిన మా మనసులు మారి రూపాంతరం నైనా మీరు మా జీవితాల పట్ల కృపను చూపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజర నేసినములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ చీరాల పట్టణ వాసులకు గమనిక ప్రతి నెల రెండవ శుక్రవారం సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషములకు సెయింట్ మార్క్స్ లూత్రన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణాశేఖర్ గారు ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసెఫ్ టి రవికాంత్ గారు ప్రసంగించదు వివరములకు సిస్టర్ శేఖర్ ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు మూడు రెండు ఏడు ఎనిమిది ఏడు మరియు ఎనిమిది ఒకటి రెండు ఒకటి ఐదు ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది సున్నా మరియు సిస్టర్ అరుణా గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు మా అడ్రస్ న్యూ కవనెంట్ కవర్నెంట్ టాబర్నెల్ ఒకటి ఒకటి నాలుగు బి ఒకటి మూడు డ్యాష్ ఒకటి డ్యాష్ రెండు ఒకటి రెండు బై ఒకటి స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా బిఎస్పీ కాలనీ రాజీవ్ నగర్ హైదరాబాద్ ఐదు లక్షల పద్దెనిమిది మా ఫోన్ నంబర్స్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఎనిమిది మూడు ఏడు నాలుగు సున్నా సున్నా తొమ్మిది మూడు నాలుగు ఆరు ఏడు 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 నాలుగు సున్నా సున్నా మరియు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు ఎనిమిది తొమ్మిది నాలుగు నాలుగు రెండు మా ఈమెయిల్ అడ్రస్ హెలో ఎన్సిటి అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మా వెబ్ అడ్రస్ మరియు ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసారము కొరకు గమనించవలసిన వివరములు